Welcome to the Gudisa Hill Station, and we are inside the cloud. Welcome back to the channel, everyone. I wish you all are doing well. ఈ రోజు రైట్ ప్లాన్ తాడేపల్లిగూడెం నుంచి గుడిసా హిల్స్ వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపింగ్ ప్లేసెస్ అని విన్నాను నేను. అంటే లైక్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేనే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఈరోజు రైడ్లో నేను, చరణ్ అండ్ లాస్ట్ టైం మారేటమల్లి వెళ్ళినప్పుడు జాయిన్ అయ్యారు కదా తరుణ్ అండ్ వాళ్ళ బ్యాచ్, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. లైక్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తాడేపల్లిగూడెం జాయిన్ అవ్వట్లేదు. ఏంటంటే రాజమండ్రి దాటిన తర్వాత గోకవరం అనే ఒక చిన్న ఊరు వస్తుంది. సో ఆ గోకవరం దగ్గర వాళ్ళు కలుస్తారు అన్నమాట, అక్కడ వెయిట్ చేస్తారు మా మీటింగ్ పాయింట్ అక్కడ. అండ్ ఫ్యూయల్ కూడా హాఫ్ ట్యాంక్ ఉంది, సో రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఫుల్ చేస్తాను. ఇప్పుడు అప్పుడే అవసరం లేదు ఫ్యూయల్. అండ్ క్విక్ వెదర్ అప్డేట్. ఇప్పుడే నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ముందు వర్షం పడుతుందేమో అని. అంటే సడన్గా చల్లగాలి వస్తుంది, వర్షం పడే ముందే వస్తుంది కదా గాలి, అలా సడన్గా వచ్చింది అన్నమాట ఈ ఓపెన్ ఏరియాలోకి ఎంటర్ అయిన వెంటనే. రెగ్యులర్ టెంపరేచర్లో ఉండాలనిపించట్లేదు నాకు, ఎప్పుడు కోల్డ్ ప్లేసెస్లోనే ఉండాలనిపిస్తుంది. సో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అక్కడ ప్లేస్ కనిపిస్తుంది నాకు. ముందు వర్షం అయితే పడేలానే కనిపిస్తుంది పక్క, ఎందుకంటే మొత్తం అంతా క్లౌడ్స్ అవన్నీ. సో లెఫ్ట్లో మనకు కనిపిస్తుంది కదా పెట్రోలియం ఇండస్ట్రీ ఇదంతా. సో కృష్ణా గోదావరి బేసిన్లో మనకు దొరికే గ్యాస్ అంతా సో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేస్తారన్నమాట. ఇది ఇండియన్ ఆయిల్ది. ఇది రైట్లో ఏమో హెచ్పి, ఇందాక మనం చూసిందేమో ఇండియన్ ఆయిల్. వెదర్ చేంజ్ అయిపోయింది, స్టార్ట్ అయింది ఇంకెప్పుడు, మళ్ళీ అరకు లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ మీటింగ్ పాయింట్కి ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయాం, ఇంకొక 5 కిలోమీటర్స్ అంతే. సో అక్కడ ఆగినప్పుడు బ్యాగ్స్కి రెయిన్ కవర్స్ వేసుకోవాలి. నేను రెయిన్ కవర్స్ ఏమీ వేయలేదు వాటికి, ఎలాగో ఎండగా ఉంది కదా అనుకున్నాను. జస్ట్ ఇప్పుడే గోకవరం రీచ్ అయ్యాం, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అండ్ అందుకనే బండి లోపల పార్కింగ్లో పెట్టి ఇక్కడ వెయిట్ చేస్తాం, వాళ్ళు రావడానికి ఎలాగో 20 మినిట్స్ టైం పడుతుంది. సో ఈ లోపల ఇంక ఇక్కడే వెయిట్ చేస్తాం మీ అని ఇచ్చారు. Some space to think this through. Call me all night long. Try to give you hints in a hard to see. Right on the line, no. Losing it on you is the last thing I need. If I'm honest, I'll just make you cry. కొన్ని ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ తీసుకుందామని ఆగాము జస్ట్ ఇప్పుడే. అండ్ వర్షం కూడా ఆగింది అండ్ మళ్ళీ ఇప్పుడే గోప్రోకి మైక్ కనెక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ చాలా ఎలివేటెడ్లో ఉంటుంది, చాలా అంటే లైక్ హిల్ టాప్ మీద అన్నమాట. చలి అయితే చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. నైట్కి ఫైర్ క్యాంప్ వేసుకుందాం అనుకుంటున్నాము, అక్కడే కుక్ చేసుకొని టెంట్స్ వేసుకొని ఇంకా నైట్ అక్కడే స్టే. లైక్ నేను ఎప్పుడు అలాగే అవుట్డోర్ ట్రెక్కింగ్ లాగా వెళ్ళి ఎప్పుడు అక్కడ క్యాంపింగ్ చేయలేదు. సో ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, రైడ్ చేసి వెళ్ళి అండ్ అక్కడ క్యాంపింగ్, అక్కడ నైట్ అక్కడే కుక్ చేసుకుని తిన్నాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ వర్షం ఒకటి మధ్యలో ఇబ్బంది పెట్టుకున్నా ఉంటే బాగుంటుంది, ఇప్పుడైతే ఎలాగో ఆగింది. అండ్ ముందు మేము ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత మేబీ క్లైమేట్ అక్కడ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ టైం నేను లంబసింగిలో అండ్ అరకులో చూశాను అది. సో ఇవాళ ఈ ట్రిప్లో నాతో పాటు ఇంకొక 4 బైక్స్ అండ్ ఒక కార్ వస్తుంది. అండ్ లైక్ కొంతమంది కార్లో వస్తున్నారు అండ్ మేము బైక్స్ రైడ్ చేస్తున్నాం. I don't wanna fight with you. I would rather lie to you.
look away so you won't see. Cause the pain is in my eyes. Feels like I could break at any moment and shatter your insides. If you feel my mind, call me all night long. Try to give you hints in a heart. Right on the line, no. Losing it on you is the last thing I know. Just ఇప్పుడు మారేడుమల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఒక చిన్న బ్రేక్ లా తీసుకున్నాం. అంటే 5 స్టిక్స్ అయి తీసుకుని బుల్లెట్ ఎనకల కట్టేసాం. అండ్ ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ అండ్ ఆల్మోస్ట్ లైట్ అయితే ఫేడ్ అయిపోతుంది. టైం వచ్చి 5:40 అయింది. ఈ రూట్లో రావడం నేను ఇదే ఫస్ట్ టైం. ఈ రూట్ ఇంతకుముందు ఎప్పుడు కవర్ చేయలేదు నేను. మారేడుమల్లి వరకు ఫ్యూ టైమ్స్ కవర్ చేశాను కానీ మారేడుమల్లి క్రాస్ చేసి ఇంకెప్పుడు కవర్ చేయలేదు. అండ్ గుడిస వెళ్ళేటప్పుడు చాలా ఆఫ్ రోడింగ్ ఉంటుందని ఇంకా నా శాడిల్ బ్యాగ్స్ కూడా కార్లో పెట్టించేశాను. సో ఇంకొంచెం ఫ్రీగా రైడ్ చేయొచ్చు అని. లేకపోతే అవి ఉంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ ప్రాబ్లం అవుతుంది కదా. అండ్ ఇక్కడ నుంచి మనం రైడ్ చేసేదంతా ఇంకా థిక్ ఫారెస్ట్ మాట. మౌంటైన్స్ మధ్యలో ఉంచే రోడ్స్ మొత్తం అన్నీ. అండ్ ముందు మళ్ళీ ఘాట్ సెక్షన్ ఉంటుంది. సో ఆ టైంకి చీకటి పడిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. సో మళ్ళీ ఒక క్లౌడ్లోంచి వెళ్తున్నాం. ఆ రోజు అరకులో మళ్ళీ అండ్ ఈరోజు గుడిసాలో. అరే వర్షం పడుతుందా? మబ్బురా వేడికి ఆ పాటల వేడికా వర్షం పడుతుందిరా. గోప్రో లోపల పెట్టేస్తా. సో ఇక్కడ లొకేషన్ తెలియక ఇక్కడ ఆగాం. సో నేను ఎంత విజిబుల్గా ఉన్నానో తెలియదు. జస్ట్ లొకేషన్ 2 వేస్ ఉన్నాయి మా జంక్షన్ లాగా. సో ఎక్సైడ్ వెళ్ళాలని వెయిట్ చేస్తాను. ఓకే, వెల్కమ్ టు డే 2. సో నిన్న గుడిస దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. ఇంకొక 15 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే రోడ్స్ అస్సలు బాగాలేదు. దానివల్ల ఏమైంది, బైక్స్ అయితే వెళ్ళిపోతాయి కానీ కార్ ఉంది కదా, మా బ్యాచ్ లో కార్ కూడా వచ్చింది. ఇప్పుడు బయటకు వెళ్ళింది కార్ అయితే ఆ రోడ్స్ లో మొత్తం స్కిడ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ రిటర్న్ మారేడుమల్లి వచ్చి ఇక్కడే క్యాంప్ చేసుకుందాం అనుకున్నాం. ఇంకా అండ్ నైట్ ఇక్కడే టెంట్స్ వేసుకుని టెంట్స్ లోనే పడుకున్నాం. లైక్ కొంచెం వియర్డ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇక్కడ షోల్డర్ క్యాచ్ లా అనిపిస్తుంది నాకు. కొంచెం లైట్ గా స్ట్రెచ్ చేయాలి తప్పదు, ఎందుకంటే అసలు అలవాట్లేదు కదా. అంత కంజెస్టెడ్గా ఉన్నట్టు అనిపించింది. నేను తరుణ్ అయితే ఆల్మోస్ట్ ఇంకొక 3 కిలోమీటర్స్ వెళ్తే వెళ్ళిపోతా ఉన్నాం. పై వరకు వెళ్ళాం. సో ఈ 5-3 కిలోమీటర్స్ లో ఎందుకు ఆగిపోయాం అంటే, సో మెయిన్ రీజన్ వచ్చేసి అది హెవీ స్లోప్ ఉండే. సో ఆ స్లోప్ లో కూడా ఏంటంటే రెయిన్ కూడా హెవీ ఉండడం వల్ల మా బైక్స్ స్లైడ్ అయిపోతుండే. ఎంత ఫాస్ట్ వెళ్ళాము అంత ఫాస్ట్ కిందకు వచ్చేసాం. సో ఏమైందంటే ఒక సర్టెన్ ఎట్లాగో కార్ కూడా ఉంది. కార్ అయితే ఇంకా బర్న్ అవుట్ అక్కడే. అది టైర్స్ తిరుగుతూ ఉండేది కానీ కార్ మూవ్ అయ్యేది కాదు. ఆల్రెడీ పుష్ కూడా చేసాం ఒక చోట. పుష్ చేస్తే కొంచెం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా అంటే ఇంత దూరం వచ్చి గుడిసె వెళ్లకుండా ఉంటే అలా అదో సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ ప్రత్యేకించి సబ్స్క్రైబర్స్ మీకోసం మళ్ళీ రిస్క్ తీసుకుని వెళ్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎస్ థ్యాంక్ యూ. జస్ట్ మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం. సందీప్, తరుణ్, చరణ్, నేను. 3 బైక్స్ మీద చరణ్ నా వెనకాల ఉన్నాడు. మార్నింగ్ లేచినప్పుడు కూడా 50-50 అనుకున్నాం వెళ్ళడం. బట్ ఇంక వన్స్ ఇంకా ఒకళ్ళు వెళ్దాం అంటే ఇంకా వెళ్ళిపోవాల్సిందే ఇంకా. సో నిన్నంతా ఈ రోడ్స్లోనే చూసారు మీరు విజువల్స్ అని నిన్న నైట్వి.
జస్ట్ స్టాప్డ్ అట్ ఎ ర్యాండమ్ ప్లేస్ అండ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. నైట్ మనకి మేము ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి మాకు 3 అవర్స్ అంత పట్టింది. 3 అవర్స్ జనరల్లీ 3 అవర్స్ పట్టింది. ఇప్పుడు మేము ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ లైక్ వీ హ్యావ్ డన్ లైక్ ఒక 25 to 30 కిలోమీటర్స్ 25 వచ్చాం. ఒక 25 కిలోమీటర్స్ వచ్చాం. ఇప్పుడు ఆ 25 కిలోమీటర్స్ నైట్ టైం ఆ వర్షంలో రావడానికి ఇట్స్ టుక్ లైక్ 2.5 అవర్స్. ఇప్పుడు వీ జస్ట్ డిడ్ ఇట్ ఇన్ 40 మినిట్స్. నా బండిలో ఒక 4 లీటర్స్ ఉంటుంది. అయినా బ్యాకప్ కోసం ఒక 1 లీటర్ తీసుకెళ్తున్నమాట ఫ్యూయల్, ఎందుకంటే దారిలో మళ్ళీ రంప చూడడం వరకు ఫ్యూయల్ అయితే దొరకదు. ఈ మధ్యలో 3 బైక్స్ ఉన్నాయి కదా, 3 బైక్స్లో ఏ బైక్ లాగితే ఆ బైక్లో రీఫిల్ చేసేయచ్చు అని. సో గుడిసాయి లోపల ఇదే మనకి తగిలి లాస్ట్ సిమెంట్ రోడ్ అన్నమాట. మళ్ళీ కొండ మీదకి వెళ్ళిన తర్వాత సిమెంట్ రోడ్ వస్తుంది. మధ్యలో ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన ఆఫ్ రోడింగ్. సో అది మొత్తం మౌంటైన్ హిల్. ఈ డిస్టెన్స్ అంతా మేము వచ్చాం నైట్. నైట్ ఇక్కడికి వచ్చేటప్పటికి లైక్ 7 o'clock 8 o'clock ఆ టైంకి ఈ లొకేషన్లో ఉన్న ఫుల్ అడవిలో చీకటి. ఆ టైంలో ఏ బండి అయినా ఆగితే ఇంకేం లేదు. లైక్ ఒక 2-3 బైక్స్ అయితే ఆగి పక్కన పెట్టేసి ఉన్నాయి చూసాం. మ్యాక్సిమం తెలిసి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఒకటి. ఈ లొకేషన్ అయితే నాకు సేమ్ లంబసింగి ఆ లొకేషన్లో అనిపిస్తుంది, కానీ రోడ్స్ అయితే లదాఖ్ రోడ్స్లాగా అనిపిస్తుంది. సో అసలైన రోడ్స్ ముందు ఉన్నాయి ఇంకా. సో గుడిసా ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్. సో సందీప్ లీడ్ చేస్తాడు. మధ్యలో తరుణ్ అండ్ కవరింగ్ నేను. సో నిన్న కార్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది అనమాట. ఈ పెబల్ ఈ రాళ్ళు ఎక్కలేదు కారు. సో ఇక్కడ వరకు వచ్చింది, కారు ఆగిపోయింది. అండ్ కార్ ఇక్కడ ఉంచేసి నేను తరుణ్ ముందుకెళ్ళాం అన్నమాట. కేటీఎంకి ఉన్న పవర్కి రోడ్స్ పర్ఫెక్ట్, అసలు ఈజీగా పుల్ చేస్తుంది. టార్క్ వైజ్ టార్క్ ఈ టైంలో టార్క్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బైక్స్కి టార్క్ ఉండాలి. నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్ అయితే ఇవి కూడా రోడ్ చేసేస్తారు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మొత్తం అన్ని పనులు ఆగిపోయినాయి. వాళ్ళు ఆగిపోవడం వల్ల వెళ్ళేదేమో. నేను ఒకసారి థ్రోటల్ ఇస్తుంటే ఫ్రంట్ వీల్ చేస్తుంది, ఫ్రంట్ వీల్. సో చాలా క్యాలిక్యులేటెడ్గా ఇవ్వాలి యాక్సిలరేషన్ కూడా. ఇదంతా వర్షం వల్ల నిన్నైతే చాలా కష్టమైంది. సో ఇది కూడా క్రాస్ చేసి వెళ్ళాం మేము నిన్న నైట్. సో నిన్న మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ హ్యాండిల్ ఇరిగిపోయి ఉందన్నమాట ఇక్కడ. వావ్. సో ఇది నిన్న మేము వచ్చిన లాస్ట్ స్పాట్. ఇది వచ్చి ఆ పై వరకు వెళ్ళాం అంతే. అండ్ ఆఫ్ రోడింగ్ కంటిన్యూస్. గాలి చల్లగా వచ్చింది సడన్గా. అంటే వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హిల్ కదా. వాడ వ్యాలీ, లదాఖ్ ట్రైల్స్. లదాఖ్ వెళ్ళే ముందు గుడిసా ఒకసారి వస్తే ఫుల్ సెట్ అన్నమాట. ఇంకా అసలు సీరియస్లీ
ఇక్కడ టెంట్ వేసి ఉండుంటే టు ద ఎడ్జ్ ఆఫ్ ద మౌంటైన్స్. జస్ట్ ఇప్పుడే గుడిసా హిల్ స్టేషన్కి రీచ్ అయ్యాం అండ్ లొకేషన్ అయితే పీక్స్ అండ్ మ్యాడ్. అసలు ఇందాక ఒక లొకేషన్ దగ్గర ఆగాం, దాన్ని మించిపోయింది లొకేషన్. అసలు వన్స్ అగైన్ టఫ్ రోడ్స్ లీడ్ టు ఎ బ్యూటిఫుల్ డెస్టినేషన్ అనడానికి మళ్ళీ ఇదొక ఎగ్జాంపుల్. వెనకాల సీనరీ కనిపిస్తుంది కదా, మొత్తం ఫ్లాట్ సర్ఫేస్ అన్నమాట మొత్తం. దానివల్ల క్లౌడ్స్ మూమెంట్ గ్రాస్ మీద క్లియర్గా తెలుస్తుంది ఇంకా. అండ్ మోస్ట్లీ అందరూ ఈ రోడ్డు మీద క్యాంప్స్ వేసుకుని క్యాంప్ ఫైర్ వేసుకుంటారు నైట్ టైం. అండ్ ఒక్కొక్క రైడర్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. అంటే సందీప్ రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్ చేశారు కదా, నాది తరుంది ఆల్మోస్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ చెప్పాలంటే బేసిక్గా అది ఓ రకంగా అప్ హిల్స్లో టార్క్ బాగుంటుంది, కానీ మరీ అంత పికప్ అయితే లాగదు. కానీ బైక్ ఈస్ మేనేజబుల్, రోడ్ అయితే బాగాలేదు కానీ ఇట్స్ గుడ్. నాది ప్రీవియస్గా రాయల్ ఎన్ఫీల్డే ఉండేది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఐ కెన్ గెస్ ఇట్. ఇంకా లిటరల్లీ ఒక టూ టర్న్స్ తీసుకుంటే కనుక పైకి వచ్చేవాళ్ళం. కానీ ఏమైందంటే మేమిద్దరం మాత్రమే పైన ఉన్నాం, మిగతా పీపుల్ మాతో పాటు ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళందరూ కింద ఉండడం వల్ల, వాళ్ళ దగ్గర టెంట్స్ ఫుడ్ అన్నీ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఏమైందంటే ఇంకా వాళ్ళతో పాటు ఇంకా తప్పలేదు మళ్ళీ వెనక్కి రిటర్న్ అవ్వడం, కాంప్రమైజ్ అయ్యాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వియర్డ్ థింగ్ ఏంటి అనిపించింది అంటే లైక్ నేచర్ని చూస్తూ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ సడన్గా అక్కడ మొత్తం ట్రాష్. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ట్రాష్ అక్కడే పాడేసి ఏంటి అంటే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని ఇంకా బ్యూటిఫుల్గానే ఉంచాలి. మనం ఏదైనా సరే ఎప్పుడైనా వచ్చినా మన ట్రాష్ మనమే క్యారీ చేసి రిటర్న్ తీసుకెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ చూసే వాళ్ళకి కూడా బ్యాడ్ ఇంప్రెషన్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి చూడడానికి. సో అది నా చిన్న సజెషన్, అంటే నాకు అనిపించింది అంతే అది జస్ట్. ఓకే, నౌ వీఆర్ లీవింగ్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళేటప్పటికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 4 to 5 hours. ఇంకా చాలా ఘాట్ సెక్షన్ ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ దిగాలి. అండ్ నా ఎఫర్ట్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వ్యూ నచ్చిన లైక్ చేయడం మర్చిపోవద్దు. అసలు క్రేజీ వ్యూ, ఎన్నిసార్లు చెప్పినా క్రేజీ వ్యూ ఉంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ బ్లాగ్ కొంచెం పెద్దగా వచ్చింది, అంటే లొకేషన్స్ అన్నీ కవర్ చేయాలి, మీతో అన్నీ షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ కొంచెం లెంతీగానే ఉంచేశాను. ఏది మిస్ అవ్వకుండా ఉండాలి ప్రతి లొకేషన్ అని. సో సీ యూ ఆల్ ఇన్ ద న్యూ లొకేషన్ అండ్ ద న్యూ బ్లాగ్. అప్పటి వరకు అందరూ నవ్వుతూ ఉండండి, అందరిని నవ్విస్తూ ఉండండి. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. Just make you cry, and I don't wanna fight with you. I would rather lie to you. I promise now's not the right time. Yeah, I don't wanna fight with you. I would rather lie to you. Look away so you won't see, 'cause the pain is in my eyes.